హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో నెల్లూరు స్పెషల్ అమ్మమ్మల కాలం నాటి చామదుంపల మజ్జిగ పులుసు. కొంచెం ఓపిగ్గా చేసుకుంటే దీని రుచి అమోఘం అని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్తో ఒక పేస్ట్ని తయారు చేసుకోవాలి. దానికోసం 4 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు మరియు 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి నానుతూ ఉండగా మిగిలిన ప్రాసెస్ చూసేద్దాం. 1 పావు కిలో చామదుంపలను తీసుకుని బాయిల్ చేసి తొక్కలు తీసి పక్కన ఉంచుకోవాలి. కావాలంటే కుక్కర్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు. తర్వాత 1 పెద్ద కప్పు పుల్లటి పెరుగు తీసుకుని 1 లీటర్ నీళ్లు పోసి మజ్జిగలాగా చిలికి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న పప్పులన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని అందులో 1 ఇంచ్ అల్లం, 1 10 వెల్లుల్లి రెబ్బలు, తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు 1 10 వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని 1 స్పూన్ పేస్ట్ని సపరేట్గా ఒక చిన్న బౌల్లోకి తీసుకుని మిగిలిందంతా కూడా ఈ మజ్జిగలో వేసేసుకుని చిలికి పక్కన ఉంచుకోవాలి. ఈ పేస్ట్ ఇలా ఎందుకు తీసి ఉంచుకోవాలి అనేది నేను వీడియోలో తర్వాత చెప్తాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసేసి దాన్ని అంతటినీ కూడా మనం మజ్జిగలో యాడ్ చేసి కలుపుకోవడమే. ఆ తర్వాత 2 టమాటోలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకుని ఉల్లిపాయ టమాటోల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ వంట కోసం మట్టి పాత్ర వాడుతున్నాను. మట్టి పాత్రలోకి 1 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి 1/2 టీ స్పూన్ మెంతులు వేసి అవి ఎర్రగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసి వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయలు, టమాటోలు, ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలని వేసి వేపుకోవాలి. వీటిని ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తబడేంత వరకు వేపితే సరిపోతుంది. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మజ్జిగ మిశ్రమాన్ని బాగా ఒక్కసారి కలుపుకొని ప్యాన్లో వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3-4 రెమ్మల కరివేపాకు కాడలతోటే అలా వేసేసుకోవాలి. ఒక్కసారి పులుసును కలుపుకొని ఇందులో మనం బాయిల్ చేసి పీల్ చేసి ఉంచుకున్న చామదుంపల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చామదుంపలు వేసిన తర్వాత పులుసుని 10 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలి. అప్పుడప్పుడు మూత పెట్టుకుని స్టవ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ మన మజ్జిగ పులుసుని బాయిల్ చేసుకోవాలి. ఇలాంటి ట్రెడిషనల్ అండ్ ఆథెంటిక్ వంటలు చేసేటప్పుడు మట్టి పాత్రలో కానీ చేస్తే ఆ రుచే వేరు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఈ మట్టి పాత్రలు మెయింటైన్ చేయడం కష్టమేమో, పగిలిపోతాయేమో అని. అస్సలు కాదు, వీటిని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. వీటికి ఒక క్వైట్ కార్నర్ని ప్రొవైడ్ చేయగలిగితే చాలు, అంటే పెద్ద పెద్ద గిన్నెలు ఏవి వీటి మీద పెట్టకుండా ఉంటే చాలు. వీటికి మన్నిక చాలా బాగుంటుంది. మజ్జిగ పులుసు ఉడికేటప్పుడు అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అండ్ మూత పెట్టేటప్పుడు కూడా చిన్న గ్యాప్ ఉంచి మూత పెట్టాలి, లేదంటే పొంగిపోతుంది. వీడియో స్టార్టింగ్లో ఇలా మిక్సీ వేసుకున్న పప్పుల్ని ఒక చిన్న కప్పులో తీసుకున్నాను కదా, అది ఎందుకు అంటే ఇలా ఒక రౌండ్ బాల్ లాగా చేసుకుని దాన్ని బాయిల్ అయ్యే పులుసులో యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం స్పైసీగా పెద్దవాళ్ళు తినడానికి టేస్టీగా ఉంటుంది. అట్లా నేను తీసి ఉంచిన ఆ పేస్ట్కి ఇట్లా చిన్న చిన్నవి 2 బాల్స్ అయ్యాయి. చూడండి, నేను అందులో వేసిన బాల్స్ ఇలా వచ్చాయి. ఇవి పిల్లలు తినలేకపోవచ్చు కానీ పెద్దలకు మాత్రం స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మరిగే పులుసులోకి 1 పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసి ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది వేడిగా తిన్నప్పుడు కంటే కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే దీని రుచే వేరే. ఈ మజ్జిగ పులుసు వారం రోజుల పాటు నిలవ ఉంటుంది, రుచి రోజురోజుకి పెరుగుతూ ఉంటుంది. ఇలా మట్టి పాత్రలో చేసినందువల్ల అమ్మమ్మల కాలం నాటి రుచి పర్ఫెక్ట్గా అలా దిగిపోతుంది. ఈ రుచిని మిస్ అవ్వకండి.
కొంచెం ఓపికతో చేసుకుని మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నిశ్చలాస్ కిచెన్ ఛానల్కి ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవాన్.